మతాలు అనేవి చూడకుండా ఏ ఒక్కరిని వదిలిపెట్టద్దంటూ పోలీసులకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. గతంలో మాత్రం మన వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్లు ఉండాలంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం అటువంటిది లేదని చెప్పారు జగన్. వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు పోవాలి అని చెప్పి నిర్మోహమాటంగా ఏమాత్రం కూడా జంకు బొంకు కూడా లేకుండా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాము అని కూడా తెలియకుండానే డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చేవాళ్ళు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లోను. అదే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లోను ఎస్పీల కాన్ఫరెన్స్లో మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అనంటే, అన్యాయం అన్నది ఎవరు చేసినా కూడా పార్టీలు చూడాల్సిన అవసరం లేదు, రాజకీయాలు చూడాల్సిన అవసరం లేదు, కులాలు చూడాల్సిన పని అవసరం లేదు, మతాలు చూడాల్సిన అవసరం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే, తప్పు మా వాళ్ళు చేసినా కూడా తప్పు తప్పే, అటువంటి తప్పును ఊరికే చూడొద్దండి వదిలేయొద్దండి అని చెప్పి కూడా సంకేతాలు ఇచ్చాం. 18 నెలల కాలంలో ఎటువంటి భేదాలు లేకుండా అర్హత ప్రాతిపదికన తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామన్నారు సీఎం జగన్. ప్రతి గ్రామంలోనూ వాలంటీర్లు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల ఖాతాల్లోకే సొమ్ము నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇవన్నీ చూసి వాటి వల్ల వస్తున్న ప్రజల చిరునవ్వును చూసి తట్టుకోలేక ప్రభుత్వంపై ప్రతిపక్షం కుట్రలు పన్నుతుందన్నారు. వాళ్ళల్లో ఆ భయాన్ని కూడా పుట్టించాయేమో బహుశా మనకు సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు. ఈ 18 నెలల కాలంలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా, భేదాలు అనేటివి ఎక్కడా కూడా తేకుండా చూడకుండా అర్హత ఒకటే ప్రాతిపదికన తీసుకుని ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను కూడా తీసుకొచ్చి ప్రతి సంక్షేమ పథకం కూడా మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే వారికి కూడా అందాలి అని చెప్పి దిశ దశ నిర్దేశించి వాళ్ళందరితో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా బ్యాంకు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో లేక నేరుగా పడిపోతూ ఉంటే, ఆకచెల్లమల ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తూ ఉంటే, సంతోషాన్ని కనిపిస్తూ ఉంటే బహుశా తట్టుకోలేని పరిస్థితులకి ప్రతిపక్షం కూడా పోయిన పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉండం. గతంలో పోలీస్ శాఖ ఎటువంటి విచారణ చేపట్టిందో, ఇప్పుడు ఎటువంటి విచారణ చేపడుతుందో చూస్తుంటే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా నేరాలు, వైట్ కాలర్ నేరాలు బాగా పెరిగిపోయాయన్నారు. అయితే ఇవి క్లైమాక్స్ కి చేరుకుంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు సీఎం జగన్. పోలీసుల పనితీరు, ఆలోచన తీరును మార్చేందుకు ఏర్పాటు చేసిన డ్యూటీ మీట్ లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నిజంగా పూర్వపు రోజుల్లో పోలీస్ శాఖ ఎటువంటి నేరాలను విచారించేది అనంటే, వస్తువులు ఎత్తుకుపోయే దొంగలు, ఇంట్లో దొంగతనమై వస్తువులు ఎత్తుకొని పోయే దొంగలను, ఎక్కడైనా దొంగతనం జరిగితే ఆ దొంగను అది ఆ కేసులు విచారించేది. తాళాలు ఎక్కడైనా పగలు కొడితే ఆ దొంగలను ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా ఇళ్ళల్లోకి దూరి చూడబడేదానికోసం తాళాలు పాడగొడితే అటువంటి నేరాలను ఎలా పట్టుకోవాలి అని చెప్పి బహుశా గతంలో ఇన్వెస్టిగేషన్స్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు, కాలాలు మారాయి, సైబర్ నేరాలు వచ్చాయి, సోషల్ మీడియా పేరుతో యథేచ్ఛగా అబద్ధాలు చెప్పే యుగంలో ఈరోజు ఉన్నాం. వైట్ కాలర్ నేరాలు కూడా పెరిగిపోయాయి, యుగం మారింది. బహుశా దీన్నే కలియుగంలో కూడా ఇది క్లైమాక్స్కి వస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దేవుడంటే భయం భక్తి లేకుండా దేవుని సైతం రాజకీయాల్లోకి తీసుకువచ్చిన దౌర్భాగ్య పరిస్థితిని ప్రతిపక్షం తీసుకువస్తుందని సీఎం జగన్ అన్నారు. దేవుడి విగ్రహాలతో చెలగాటమాడే మీరు అసలు మనుషులేనా అని ఆయన ప్రశ్నించారు.
మారుమూల గ్రామాల్లో మనుషులు లేని టైంలో విగ్రహాలు ధ్వంసం చేసి రాజకీయాలు చేస్తున్నారన్నారు. మీరే విరగొట్టి మీరే రాద్ధాంతం చేస్తున్నారని, దాన్ని ఎల్లో మీడియా ఎంకరేజ్ చేస్తుందని జగన్ అన్నారు. దేవుడు అంటే భక్తి లేని పరిస్థితులకు ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచన చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుడి విగ్రహాలు తో ఈరోజు చల్లగాటమాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి. నిజంగా భయము భక్తి దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు. ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న ఒక గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం, దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం, నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి. కలియుగం క్లైమాక్స్ లో మనమున్నామన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు సీఎం జగన్. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే ఎవరికి లాభం? ఆలయాల్లో చేరి అరాచకం సృష్టిస్తే ఎవరికి లాభం? ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసి తప్పుడు విష ప్రచారం చేస్తే ఎవరికి లాభం? ఎవరిని టార్గెట్ చేసుకుని ఇలాంటి అరాచకాలు సృష్టిస్తున్నారని ప్రతిపక్షాన్ని ఎండగట్టారు సీఎం జగన్. ప్రజలు నిశితంగా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, ఎంతటి వారికైనా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా, ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది. మంచి పబ్లిసిటీకి ఆటంకం కలిగించడానికి విగ్రహాలు ధ్వంసం చేస్తుందన్నారు సీఎం జగన్. మంచి కార్యక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు డైవర్షన్ కోసం పాల్పడి రాజకీయాలు చేస్తుందంటూ ప్రతిపక్షం మీద విరుచుకుపడ్డారు సీఎం జగన్. దీనికి సంబంధించి 9 ఉదాహరణలు ఉన్నాయని వాటిని వివరించారు సీఎం జగన్. భాగాల్లో కుట్రల్లో భాగంగా దేవుని గుళ్లను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. ఒకసారి 9 ఉదాహరణలు చెప్తాను. ఏ రకంగా మంచి జరిగేటప్పుడు ఏ రకంగా దానికి ప్రచారం రాకూడదు, ఆ మంచికి ప్రచారం జరగకూడదు అని చెప్పి ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గుడులు గోపురాలను ఏ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి సైతం కూడా వెనకాడని వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మనుషులు అని అనిపిస్తుంది. 2019 నవంబర్ 14 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సేవలు అందించాలని ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభించాం. పేద పిల్లల కోసం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలి అని చెప్పి, పబ్లిసిటీ రాకుండా చూడాలి అని చెప్పి 2019 నవంబర్ 14 ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మనం ఇనిషియేట్ చేస్తే గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు. తీరా చూస్తే అది పచ్చాబద్ధం. గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశాకే ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేశారు.
కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ చేశారు. 21 జనవరి 2020 పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహాల ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం. దీనికి సరిగ్గా వారం ముందు జనవరి 15 దేశ చరిత్రలో తొలిసారిగా రైతులకు అండగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రారంభం. ఆ కార్యక్రమానికి పబ్లిసిటీ రాకూడదు అని చెప్పి ఈ కార్యక్రమం 11 ఫిబ్రవరి 2020 రొంపిచెర్లలో వేణుగోపాలస్వామి గుడి విగ్రహాల ధ్వంసం, అలాగే 13 ఫిబ్రవరి 2020 ఉండ్రాజవర మండలంలో సూర్యపుపాలెం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం చేశారు. 14 ఫిబ్రవరి 2020 నెల్లూరు జిల్లాలో కొండ్రబిట్టుకూటంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ రథం దగ్ధం చేశారు. దానికి సరిగ్గా వారం రోజుల ముందు 8 ఫిబ్రవరి ఆడపిల్లల రక్షణకై రాజమండ్రిలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో ప్రారంభించే రోజున దానికి పబ్లిసిటీ రాకూడదని ఏకంగా గుడులు గోపురాలతో ధ్వంసంతో పబ్లిసిటీని డైవర్ట్ చేసే కార్యక్రమం. ఏ పనితో మహిళా లోకం అంతా కూడా ఈ దిశ చట్టము ఈ దిశ పోలీస్ స్టేషన్లతో ఉపయోగపడుతుంది మహిళా లోకానికి అంటే, ఆ కార్యక్రమం జరిగితే మహిళల్లో సానుభూతి మన ప్రభుత్వం పట్ల పెరుగుతుందని రాకుండా చేసే ప్రయత్నం. అదే సమయంలో వేణుగోపాలస్వామి గుడిలో విగ్రహాలు పగిలిపోయాయి, అమ్మవారి గుడిముఖ దూరం ధ్వంసమైపోయింది, నెల్లూరులో ఓ రథం కాలిపోయింది. ఒక దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తే 3 ఘటనలు జరిగాయి. 2020 సెప్టెంబర్ 7 55,607 అంగన్వాడీలలో 31,16,000 మంది అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూరేలా తల్లి బిడ్డ వికాసం కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమం అనగా ఒక్కరోజు ముందు సెప్టెంబర్ 6 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం చేశారు. 2020 సెప్టెంబర్ 11 87,00,000 మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ఆసరా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 6,700 కోట్ల రూపాయలు వాళ్ళకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకు మెయిల్ చేసే కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరూ కూడా తమ కష్టం తెలిసిన నాయకుడు వచ్చాడు అని చెప్పి ఆనందం వాళ్ళ ముఖాలలో కనిపిస్తూ ఉంది. దానికి కరెక్ట్గా సరిగ్గా 2 రోజులకు 13 సెప్టెంబర్ 2020 విజయవాడలో దుర్గగుడి రథానికి చెందిన వెండి సింహాలు మాయమ చేశారు. రైతన్నల పొలాలకు జలసరిలు అందించేందుకు రైతన్నల పొలంలో బోరు వేయించడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28 మొదలు పెడుతున్నామని చెప్పి సరిగ్గా 2 రోజుల ముందు సెప్టెంబర్ 25 నెల్లూరు జిల్లాలో నాయుడుపేటలో మున్సిపాలిటీలో తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం. అక్టోబర్ 8 విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ జగనన్న విద్యా కానుకలను ప్రారంభించి విద్యార్థులకు అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి మనం సిద్ధమయ్యాం. కరెక్ట్గా మూడు రోజుల నుంచి మొదలైంది ధ్వంసం రచన. అక్టోబర్ 5 2020 కర్నూలు జిల్లాలో మంత్రాలయ మండలంలో శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో నరసింహస్వామి శేషపడుగుల ధ్వంసం. 16 వెనుకబడిన వర్గాల అయిన బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుని వెనుకబడిన వర్గాలకు మంచి చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తార్లపాడు గ్రామంలో
వీరభద్రస్వామి దేవస్థాన గోపురం ధ్వంసం అంటూ ఆ తర్వాత రోజే 17 అక్టోబర్ 2020 మీడియాలో ప్రచారం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ చేయని విధంగా రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు 30 లక్షల 75 వేల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో ఇస్తా ఉంటే, తిరుపతి ఉత్సవాలలో ఏర్పాటు చేసిన పూర్ణ కుంభం లైటింగ్ను దూరం నుంచి ఫోటో తీసి శిలువ అంటూ ప్రచారం. శిలువ కాకపోయినా విజయనగరంలో ఇళ్ల పట్టాలు పంచేందుకు అక్కడికి వెళ్ళి జగన్ అక్కడికి వస్తా ఉన్నాడు అని తెలిసి జగన్ వెళ్ళే స్థలానికి కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాలయంలో రాములవారి విగ్రహంపై దాడి. ఇంకా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు ఇంకా గ్రామాలలో జరుగుతూనే ఉన్నాయి. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం స్వామిపై గుడిలో దాడి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, చాలా వరకు గుళ్ళు అసలు ఎండోమెంట్ పరిధిలోకి కూడా రావు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఉన్న గుళ్ళు ఎక్కడో మారుమూల ప్రదేశాలలో, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో అర్ధరాత్రి పూట జరిగిన ఘటనలు. అర్ధరాత్రి పూట అందరూ పడుకున్న తర్వాత వెళ్ళి ఒక కార్యక్రమం మారుమూల గుడిలో చేస్తారు, మరుసటి రోజు సోషల్ మీడియాలో దాన్ని పబ్లిసైజ్ చేస్తారు. వాళ్ళకున్న యెల్లో మీడియా, ఆ ఈనాడు అయితేనేమి, ఆ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఆ టీవీ ఫైవ్ అయితేనేమి, అసలు వీళ్ళు అసలు ఇటువంటి వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. మతాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు, ఎటువంటి నేరాలను మనం ఈరోజు డీల్ చేయాల్సి వస్తూ ఉంది అని అంటే, ఉదాహరణగా చెప్పిన జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గతంలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన వాహనాలకు సంబంధించి బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారని, అవి జగన్ వచ్చాక క్లియర్ చేశారని చెప్పారు. పోలీసు వ్యవస్థ విఫలమైందంటూ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ పై ఎటువంటి ప్రేమ చూపించారో తెలుసుకుని సిగ్గుపడాలన్నారు. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పాలన చూసి ఓర్వలేక ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి ఏదో ఒక పబ్బం గడుపుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి వారిని సమర్థవంతంగా ఎదుర్కొని ఢీకొట్టాల్సినటువంటి అవసరం కూడా మన డిపార్ట్మెంట్ మీద ప్రత్యేకంగా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మన గతంలో మనకు ఉదాహరణకు చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మీద గత ప్రభుత్వంలో ఎంత ప్రేమ ఉందని ఆలోచిస్తే, 2018లో డిపార్ట్మెంట్కు సంబంధించి కొన్ని వాహనాలు కొనుగోలు చేశారన్న, కొనుగోలు చేసి 66 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసి కేవలం 1 కోటి రూపాయలు చెల్లిస్తే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదన్నా వెహికల్స్ కొనాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇవ్వకూడదని చెప్పేసి అన్ని సంస్థలు బ్లాక్ లిస్టులో పెట్టినటువంటి పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత ఆ బిల్లులు మొత్తం క్లియర్ చేసినటువంటి ఘనత మీదన్నా. అంతేకాకుండా ఆ రోజు మనం దిశ వెహికల్స్ ఏవైతే మనము ఈరోజు మహిళా భద్రత కోసం 900 వాహనాలు కొనుగోలు చేశామో అందులో మావి 200 వాహనాలు అని చెప్పేసి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అందులో కూడా 1 వాహనానికి కూడా 1 పైసా కూడా చెల్లించినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వం అని చెప్పుకోవచ్చండి. ఇలాంటివి చేసి ఈరోజు పోలీస్ భద్రతలో మేము చాలా ముందున్నాము అని, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కు ఏమీ చేయకుండా ఈరోజు వాళ్ళు పనితీరును మెచ్చుకొని జాతీయ స్థాయిలో అవార్డులు ఇస్తుంటే కూడా మరి దానిని కూడా చిన్నబుచ్చుతూ ఈరోజు పోలీసు వ్యవస్థ విఫలమవుతుందని చెప్పేసి వాళ్ళ మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్క మనకు ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి వారిని మీరందరూ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చంద్రబాబు ఇకనే కుట్రలు ఆపాయి అంటూ వార్నింగ్ ఇచ్చారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. విగ్రహాల ధ్వంసం వెనుక ఎవరు ఉన్నారో ప్రజలు గమనిస్తున్నారని ఇకనే కుట్రలు ఆపాయి అంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఈ కులాలు కానీ మతాలు కానీ చూడకుండా పేదవాళ్ళందరికీ ఇక అన్నీ చేస్తుంటే
గతంలో నేను చేయలేకపోయాను, నేను ఈ తప్పులు చేశాను, నేను మళ్ళీ ఈసారి తప్పులు చేయను అని చెప్పి మాట ఈ మాట 14లో కూడా చెప్పాడు. మళ్ళీ రేపటిన వచ్చే ఎన్నికల్లో ఆ మాట చెప్తే ఎవరు మళ్ళీ నమ్మేవాళ్ళు లేరు. కాబట్టి ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు ఈ మార్గాన్ని ఆఫ్ లో ఇక్కడికైనా వెళుతుంది సరైన మార్గం కాదు, సరైన దిశ కాదు, ఇది రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కాదు అని చెప్పి ఆ కుట్రలు మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ. జగన్ రౌడీ రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా పెదకార్లపాడులో ఇటీవల హత్యకు గురైన పురం శెట్టి అంకుల కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్ కత్తులతో రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. ప్రజలంటే లెక్కలంటే దేవుడంటే కనీసం భయలేని విధంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. జగన్ రెడ్డి గారు బాగా తెలుసు కత్తితో బతికాడు, కత్తితోనే చేస్తాడని ఆయన చాలా అనుభవం ఈ విషయంలో. నిన్న రాత్రి గురుజాల నియోజకవర్గంలో మా కాపు నాయకుడు అంకలేని అతి దారుణంగా ఈ నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యుడు అదేవిధంగా ఎస్ఐ బాలనాయక రెడ్డి గారు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. మీరు ఇప్పుడు ప్రజలందరూ చెప్తున్నారు. ఒక గురుజాల నియోజకవర్గంలో ఇప్పుడు చూస్తే గత 19 నెలల్లో 4 తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అతి దారుణంగా నరకటం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల కరోనాతో మృతి చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతూ ఇటీవలే ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఇదివరకే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.